మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ధర్మారం గ్రామంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో స్వాధీనం చేసుకున్న 83 క్వార్టర్ల మధ్యాన్ని త్రాగడానికి పనికిరాదని డిప్యూటీ కమిషనర్ ఆదేశానుసారం గ్రామ సమీపంలోని బండకుంట వద్ద 83 కాటన్ల 3984 క్వార్టన్లను పూర్తిగా ధ్వంసం చేసినట్లు తెలిపిన జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రజాక్ వీటి విలువ సుమారు 5 లక్షల వరకు వెల్లడించారు. అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా 2018 లోపల ఈ కోడిపల్లిలో ఉన్నటువంటి రోజారెడ్డి వైన్స్ వాళ్ళు ధర్మారం విలేజ్ లోపల 83 కాటన్లు ఫ్యాక్టరీ విస్కీ నిర్వజేసి ఉంచారని సమాజంతో మన పోలీసు వాళ్ళు పట్టుకొని దాన్ని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇది స్టాక్ అదేవిధంగా స్టేషన్లో పడి ఉందన్నమాట. ఆ స్టాక్ సబ్స్టాండర్డ్ అయిపోవచ్చు, దాని యొక్క షేడ్ కావచ్చు, ఇది ఫర్దర్గా పోర్టబుల్ కాదు, తాగుతుంది పనికిరాదని చెప్పేసి గౌరవ డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశానుసారం ఈరోజు ఆ మొత్తం 83 కాసులు స్టేషన్లో నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ బండ చెరువు దగ్గర మొత్తము ఆ బాటలతో సహా కాటన్తో సహా పూర్తిగా ధ్వంసం చేసి ధ్వంసం చేయడం జరిగింది. ప్రజెంట్ అప్పుడైతే ఆ సీజ్ చేసినప్పుడు దాని యొక్క బేసిక్ ప్రైస్ 76,000 ఉండే, ఇప్పుడు రేట్లు పెరిగినందుకు ఒక మ్యాక్డోవల్ 180 ml 190 rupees ఉంది కాబట్టి దగ్గర 5.5 లక్షల రూపాయలు పడుతున్నది ఉంది. కానీ ఇది చాలా 2018లో ఉంది, ఆ తర్వాత అది అక్యూజ్ పొజిషన్లో ఉందన్నమాట. ధర్మారంలో అక్యూజ్ పొజిషన్లో ఉండి తర్వాత స్టేషన్లో పెట్టారు, చాలా రోజులు అయిపోయింది, ఇది గుడ్డబుల్ కాకపోవచ్చు అని చెప్పేసి దీన్ని ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ధ్వంసం చేయడం జరిగింది. ఒకటే కేసు పెండింగ్ ఉంది. రొటీన్గా మామూలుగా బెల్ట్ షాప్లలో అక్కడక్కడ దొరికితే 4-10 బాటలు ఉంటుంది, అది స్టేషన్ పరిధి లోపల ఎప్పుడొచ్చినా చేసుకుంటూ ఉంటాం అనమాట. ఎక్కువ క్వాంటిటీ ఉందని చెప్పేసి జేసీబీ తీసుకొచ్చి జేసీబీ తోటి గుంత తవ్వేసి మొత్తం టోటల్ బాటల్స్ అన్నీ డిస్ట్రాయ్ చేయడం జరిగింది. 83 కేసులు అనమాట, 83 బాటల్ దగ్గర 3,800 బాటలు తక్కువ 4,000 బాటలు కంప్లైంట్ వస్తే ఆ విధంగా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాము, కేసు రిజిస్టర్ చేస్తాము, ప్రాపర్టీ తీసుకుంటాము.